వెల్కమ్ టు నమస్తే తెలంగాణ తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ అవుట్ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు గమనిస్తూ వస్తున్న వారెవరికైనా ఇదేం పెద్ద షాకింగ్ న్యూస్ కాదు ఎప్పుడో జరగాల్సింది కాస్త ఆలస్యమైందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి విషయానికొస్తే మంగళవారం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో బండి సంజయ్ సమావేశం జరిగింది ఆ భేటీ అలా ముగిసిందో లేదో మర్నాడే అంటే బుధవారం బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు బీజేపీ అధిష్టానం బండిపై ఎన్నో ఆశలు పెట్టుకుని అత్యంత కీలకమైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి బాధ్యతను అప్పగించింది తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆది నుంచే తప్పని బండి సంజయ్ నిరూపిస్తూ వచ్చారు విపక్ష నేతగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయటం మాని పొద్దమానం సీఎం కేసీఆర్ ను మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ నోరు పారేసుకునేవాడు దుబ్బాక హుజురాబాద్ లలో గెలిచిన ఈ రెండు విజయాల్లో బండి సంజయ్ పాత్ర నామమాత్రమన్నది నిజం కానీ ఈ గెలుపు వాపును బలుపుగా భావించిన బండి సంజయ్ ఇక తనదే హవా అనుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలు పెట్టారు రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎలాంటి ప్రణాళిక లేని బండి సంజయ్ ఆ దిశగా పార్టీని నడిపించడంలో బొక్క బోర్లా పడ్డారు పైగా పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తూ గ్రూపు రాజకీయాలకు తెరలేపారు క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బట్టబయలై బాహటంగానే బజారున పడుతున్నాయి వీటన్నిటికీ బండి సంజయ్ కేంద్ర బిందువుగా నిలిచాడు ఈ గొడవలన్నీ ముదిరి పాకాన పడి ఢిల్లీ వరకు చేరాయి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకున్న బీజేపీ పెద్దలకు బండి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి పిలిపించి చీవాట్లు పెట్టినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో ఇక స్థితిలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోమని సూచించింది పార్టీ పగ్గాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించి అధిష్టానం చేతులు దులిపేసుకుంది